సో నెక్స్ట్ ఎన్టీవీ ఏసీ జీవిఎస్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ ఎం వివేకానంద స్వామి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇవే బిగ్ క్లాప్స్. పర్యావరణ పరిరక్షణ, భూ సంరక్షణ, జల సంరక్షణ బాధ్యతగా ముందుకెళ్తోంది కిసాన్ పరివార్. రైతులకు అవగాహన సదస్సులు, నూతన వ్యవసాయ పరిశోధనలతో అన్నదాతకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్య అతిథులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, అలాగే రఘునందన్ రావు గారు టెన్టీవీ ఏసీ అచీవర్స్ కు కాఫీ టేబుల్ బుక్ ను ప్రదానం చేస్తారు. ముందుగా టెన్టీవీ ఏసీ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంటి శ్రీ ఇ రాజశేఖర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పలు ఆగ్రో కెమికల్ కంపెనీలో పనిచేసిన అపార అనుభవం ఆయన సొంతం. 2005లో ప్రతిభా బయోటెక్ స్థాపించి ఆర్గానిక్ బయోత్పత్తులతో రైతులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలందిస్తున్నారు. థ్యాంక్ యూ టు టెన్టీవీ ఫర్ రికగ్నైజింగ్ ప్రతిభా బయోటెక్ అండ్ గివింగ్ స్పేస్ ఇన్ టెన్టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్. ప్రతిభా బయోటెక్ని రికగ్నైజ్ చేయడం అంటే అగ్రికల్చర్ సెక్టర్ని రికగ్నైజ్ చేయడమే. సో ప్రౌడ్ టు బీ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ప్రౌడ్ టు బీ విత్ ఇండియన్ ఫార్మర్ ఆల్వేస్. కాఫీ టేబుల్ బుక్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి టెన్టీవీ, సో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ప్రపంచానికి పరిచయం చేయడం అనేది చాలా మంచి ముందడుగుగా నేను భావిస్తున్నాను. ఏమేమి న్యూట్రియంట్స్ ఎంత మోతాదులో కావాలో వాటన్నిటినీ ఒకే ప్రొడక్ట్లో పొందుపరిచి, సో గ్రోత్ స్టేజ్లో మొక్కకి ఏమేమి కావాలి, ఆ గ్రోత్ స్టేజ్లో ప్లాంట్లో ఎటువంటి బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, వాటికి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ ఏంటి, వీటన్నిటినీ ఒకే ప్రొడక్ట్లో ఇవ్వడము, అలాగే ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా ఎటువంటి న్యూట్రియంట్స్ కావాలి, ఎంత మోతాదులో కావాలి, వాటిని కూడా ఒకే ప్యాక్లో ఇవ్వడము, తర్వాత ఫ్రూటింగ్ స్టేజ్ సంబంధించి. సో ఇలా రైతుకు ఈజీ చేయడం అన్నమాట, వాటిని ఉత్పత్తులు ఉపయోగించడంలో రైతుని ఎలా ముందుకు నడిపించాలి, వాళ్ళకి ఎలా సులభతరం చేయాలి అన్న ఉద్దేశంతో తొందరలో ఒక 3 ప్రొడక్షన్ లాంచ్ చేయబోతున్నాము. ఇక నెక్స్ట్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం పల్లవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ శ్రీ మల్క కొమరయ్య గారిని. కొమరయ్య గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. విజనరీ విద్యావేత్త, సామాజికవేత్త, పర్యావరణవేత్త, గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూసర్, పల్లవి మోడల్ స్కూల్స్ తో విద్యాబోధన అందిస్తున్నారు. 1994లో పల్లవి ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. తమసోమా జ్యోతిర్గమయ్య నినాదంతో విద్యాబోధన అందిస్తున్నారు. 2006లో శాలివాహన ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ కల్పన, నిరుద్యోగ యువతకు వృత్తి విద్యలో శిక్షణ, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నారు. ఈ తెలుగు ఛానల్స్లో ఫస్ట్ టైం పెట్టారు. ఇది చాలా మంచి ఈవెంటు. అందులో భాగంగానే మా డిపిఎస్ స్కూల్స్ కానీ పల్లవి స్కూల్స్ కూడా మేము అన్ని ఈవెంట్స్లో పాల్గొంటాము. అదేవిధంగా మా స్కూల్స్లో ఎడ్యుకేషన్తో పాటు మంచి ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దడానికి కొరకు కావాల్సిన ఎడ్యుకేషన్, తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీ, తర్వాత కల్చరల్ యాక్టివిటీ, దానికి తోడుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడమే మా మెయిన్ ఉద్దేశం. మా పల్లవి స్కూల్స్లో కానీ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ, పల్లవి మేనేజ్మెంట్ కాలేజీ, డిపిఎస్ అన్ని స్కూల్స్లో కలిపి ఒక 40,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 40,000 స్టూడెంట్స్ బయటకు పోతారు. వాళ్ళందరినీ ఒక ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీగా పిల్లలను, ఇండియాకు మంచి భవిష్యత్తు ఉంది. గూగుల్ హెచ్ఆర్ హెడ్ హైదరాబాద్ మా స్టూడెంట్. అట్లే ఒక 20 అడ్వకేట్స్, మంచి అడ్వకేట్స్ లా ఫామ్లలో పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా ప్రతి ఫీల్డ్లో మా స్టూడెంట్స్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు సాదరంగా ఆహ్వానిస్తున్నాం త్రివేణి టాలెంట్ స్కూల్స్ డైరెక్టర్ డాక్టర్ జి వీరేంద్ర చౌదరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. త్రివేణి టాలెంట్ స్కూల్ స్థాపించారు, 25 బ్రాంచ్లుగా విస్తరించారు. విద్యారంగంలో చేసిన సేవలకు 2018 లీడర్షిప్ అవార్డు దక్కింది. నానమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీరేంద్ర చౌదరి గారు. ప్రతి ఏటా రైతులు, సైనికుల కోసం నిధులు విరాళంగా అందిస్తున్న మానవతావాది వీరేంద్ర చౌదరి గారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నటువంటి దాన్ని నమ్మి విశిష్ట విద్యాగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ త్రివేణి టాలెంట్ స్కూల్స్ తమ విద్యార్థుల్ని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో ముందుకు నడుస్తూ ఉంది. గత 30 సంవత్సరాలుగా
పలక మీద తపస్సు ఫలితాల ఉశస్సు అనేటువంటి నానుడిని తీసుకుంటూ తల్లిదండ్రుల యొక్క ఆలోచనల్ని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల్ని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతా ఉన్నాయి త్రివేణి టాలెంట్ స్కూల్స్. దాని ద్వారా దేశ భవిష్యత్తుకు తమ విద్యార్థులందరూ ఉపయోగపడాలనేటువంటిదే త్రివేణి సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. స్వామి వివేకానందుడు చెప్పినట్లుగా హౌ టు లివ్ ద సొసైటీ అండ్ హౌ టు లవ్ ద సొసైటీ అనేటువంటి దాన్ని మా విద్యార్థులందరికీ నేర్పిస్తూ వాళ్ళని సమాజానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటిదే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాఫీ టేబుల్ బుక్ స్వీకరించేందుకు రెండవ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కిరణ్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఐఐఎంలో విద్యాభ్యాసం చేసి 2018లో రెనోవ హాస్పిటల్ స్థాపించారు. క్యాన్సర్కు చికిత్స అందించడంలో ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు పొందింది రెనోవ హాస్పిటల్. ఛాంపియన్ ఆఫ్ చేంజ్, ద ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డులు అందుకున్నారు. Achievers Coffee Table Book ని స్వీకరించేందుకు నెక్స్ట్ జెంటెక్ అగ్రో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ సానం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం స్టేజ్ మీదకి. జెంటెక్ అగ్రో ఎండి శ్రీ కృష్ణ సానం గారు, జెంటెక్ క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అగ్రో సొల్యూషన్స్ మల్టీనేషనల్ కంపెనీగా ఎదిగింది. ఫార్మ్ మేనేజ్మెంట్, అగ్రో ప్రాసెసింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్నీ కూడా ఆయన అందిస్తున్నారు. సో ఆయన్ని ఒక్కసారి మనం అందరం కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. మమ్మల్ని కూడా మా శ్రమను గుర్తించినందుకు ముందుగా టెంటీ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇంకా ఈ సమాజంలో మేము మా పాత్ర ఇంకా మీరు గుర్తించినందుకు, మాకు ఇంకా బాధ్యత పెంచినందుకు, ముందుగా మాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు, మమ్మల్ని గుర్తించినందుకు మీ అందరికీ, టెంటీవీ యాజమాన్యానికి, టెంటీవీ తరఫున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతులకు అత్యంత సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. మా బాధ్యతను ఇంకా కూడా మీరు పెంచినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ జి పాండురంగారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ చైర్మన్ శ్రీ జి పాండురంగారెడ్డి గారు 2001లో శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ స్థాపించి విద్యా రంగానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఇండో గ్లోబల్ సమ్మిట్ నుంచి ఉన్నత విద్యావేత్త అవార్డుని అందుకున్న వ్యక్తి ఆయన. 2023-24లో ఎకనామిక్ టైమ్స్ ఎడ్యుకేషన్ లీడర్స్ అవార్డ్స్ని సొంతం చేసుకున్నారు. డాక్టర్ జిఎన్వి విభవ్ రెడ్డి వైస్ చైర్మన్గా విద్యా సంస్థని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇబ్రాహీంపట్నం ఆల్మోస్ట్ ఒక 40 ఎకర్స్ క్యాంపస్లో ఒక 6 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 2 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక ఫార్మసీ కాలేజ్, డాక్టర్ ఇన్ ఫార్మసీ, డిప్లొమా యాజ్ వెల్ యాజ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ విత్ పీజీ ప్రోగ్రామ్స్. ఫస్ట్ టైం మేము 10 TV అచీవర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ థ్రూఅవుట్ నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ, అట్ సేమ్ టైం అదర్ స్టేట్స్ నుంచి కూడా. మాకు బేసిక్గా నార్థన్ స్టేట్స్ నుంచి కూడా బాగా మాకు స్టూడెంట్స్ ఉన్నారు. నేపాల్ నుంచి, తర్వాత మనమంటారు ఈ ఫారిన్ స్టేట్స్ నుంచి అయితే ఉన్నారు, పిఐఓ స్టూడెంట్స్ అంటారు కదా, వాళ్ళని కూడా మా దగ్గర అడ్మిషన్ జరుగుతాయి. ఒక ఫార్మసీలో పర్టికులర్ తీసుకుంటే ఏంటంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నైపర్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా ర్యాంకింగ్స్ ఉన్నాయి, మనకు మంచి ప్లేస్మెంట్స్తో వెళ్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు స్టూడెంట్స్ కానీ, తర్వాత మీ టీవీ 10 ప్రేక్షకులందరికీ కూడా ఏంటంటే ఆ పేరెంట్స్కు, స్టూడెంట్స్ అందరికీ తెలియాలంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మేము ఒక ఉన్నత స్థాయికి, అంటే యూనివర్సిటీ లెవెల్లో పార్టిసిపేట్, యూనివర్సిటీని స్థాయికి తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే వర్క్ జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ క్యాంపస్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని చూసి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా మీ పిల్లలకి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని మీ ద్వారా, 10 TV ద్వారా నేను తెలియజేస్తున్నాను. సో నెక్స్ట్ 10 TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ని స్వీకరించేందుకు జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. బ్రాండెడ్ వంటల నూనెల తయారీలో తమకు తామే సాటి అనేలా ముందుకు సాగుతోంది జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఫ్రీడమ్ రిఫైన్డ్ వంట నూనె నంబర్ 1 ఆయిల్ బ్రాండ్. కృష్ణపట్నంలో జీఎఫ్ ఇండియా ప్లాన్ని నెలకొల్పారు ఆయన. అక్షయ పాత్ర ఫౌండేషన్తో కలిసి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న వ్యక్తి. సో నెక్స్ట్ 10 TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం సుచిర్ ఇండియా CEO MD లైన్ డాక్టర్ కిరణ్ గారిని.
ప్లీజ్ సార్. ఎండి లైన్ డాక్టర్ కిరణ్ గారు రియల్ ఎస్టేట్ రంగంలో 20 ఏళ్ల అనుభవంతో రెసిడెన్షియల్ కమర్షియల్ ఇండస్ట్రియల్ ఇలా ఎన్నో గొప్ప ప్రాజెక్టులని నిర్మించిన ఘనత వీరి సొంతం. దేశ విదేశాల్లో రియల్ ఎస్టేట్ హాస్పిటాలిటీ సేవలు అందిస్తున్న వ్యక్తి ఆయన. 100కు పైగా దేశాల్ని పర్యటించిన అనుభవం, సాహసయాత్రలు చేసిన ఎక్స్పీరియన్స్ డాక్టర్ కిరణ్ గారి సొంతం. ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు నీమ్స్ బోరో గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జిఎన్ఎస్ కృష్ణ భార్గవ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. 29 ఏళ్ల రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగ అనుభవంతో సరికొత్త డిజైన్స్, క్వాలిటీ వర్క్, ల్యాండ్ మార్క్ నిర్మాణాలని అందించారు. అందరికీ అందుబాటులో గృహ నిర్మాణాలు చేపట్టిన రికార్డ్ని నెలకొల్పారు. సో సొంతిల్లు ప్రతి ఒక్కరి కళ అని ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ ఉంటాము. సోఫార్ ఒక 2017లో నీన్స్బోరో గ్రూప్ సంస్థ నుంచి జర్నీ స్టార్ట్ చేశాము. ముందు చైర్మన్ సార్ జీవియర్ మురళీకృష్ణ గారు, ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్లో ఉన్నా కూడా నీన్స్బోరో గ్రూప్ని 2017లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో వెంచర్లు చేసుకుంటూ, ఒక 10 వెంచర్స్ చేసుకుంటూ, ఒక 10-15 వెంచర్స్ కంప్లీట్ చేసుకొని, అలాగే ఇప్పుడు రేరా అండ్ డీటీసీపీ అప్రూవ్డ్ మెగా ప్రాజెక్ట్స్, ఒక 4 ప్రాజెక్ట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజధాని అని చెప్పి ముంబై హైవే మీద, అలాగే మన ఊరు అని చెప్పి నారాయణఖేడ్ దగ్గరలో, ఇంపీరియా అని చెప్పి మన నాందేడ్ హైవే మీద, నిమ్స్కి దగ్గరలో ఏదైతే మన సెంట్రల్ ప్రాజెక్ట్ వస్తుందో, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, దాని దగ్గరలో మనకి 4 ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయి. రాబోయే 1-2 ఇయర్స్లో కూడా, షార్ట్ టర్మ్లో కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ పైప్లైన్లో ఉన్నాయి. వాటన్నిటిని ఇంకా లాంగ్ టర్మ్ విజన్, ఒకటి 5-10 ఇయర్స్ ప్రాజెక్ట్స్ చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ కళల్ని నిజం చేసుకోవడానికి ఉండేటట్టుగానే మా ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఎవరైతే అక్కడ చూస్తున్న అందరూ ఉన్నారో, ప్రజలందరూ కూడా, అందరికీ కూడా ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా భూమిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, తప్పకుండా నీన్స్బోరో గ్రూప్ని మీరు విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్, కామర్స్ గురు డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి ఫైనాన్స్, కామర్స్, మేనేజ్మెంట్లో అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నారు. అవినాష్ గారు ఇండియాలో యంగెస్ట్ ట్రిపుల్ క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్గా వరల్డ్ రికార్డ్ హోల్డర్గా నిలిచారు. గివ్ ఏ బిగ్ హ్యాండ్స్ అండి. Testimony for the, all the hard work that we have been doing, and not only it also acts as testimony, but it also shoulders further responsibility to contribute back to the society. So as Avinash Group of Institution Chairman, I take so much of pride to mention that it has been a continuous effort from all the 1,000+ staff of our college, and we are happy to have this educated almost 20,000+ students across 11 colleges in Hyderabad and one college in Warangal. So thank you so much 10TV for recognizing the efforts and placing us amongst the coffee table book. Thank you so much. It has been a 10 years journey for now, and we have been successfully able to train almost around 1 lakh students, and we would like to expand this to the next domain, or probably establish ourselves into a corporate, we want to establish into a university setup as such, and become a proficient specialist in commerce and finance university actually. So next 10TV Ace Achievers Coffee Table Book ni swikarinchenduku Ashoka Child Development Center vyavasthapakulu Dr. Rahul Gulve, Kiran Kumar garlani sadaranga aahvanistunnam. Please welcome sir. 2015 ఫిబ్రవరి 8న అశోక రీహాబ్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి ఫిజియో, మాన్యువల్ థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, డిజబిలిటీ రీహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్లో పలు బ్రాంచ్లని కూడా స్థాపించారు. అంటే అశోక రీహాబిలిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మనం 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఆల్మోస్ట్ ఒక 10-12 బ్రాంచెస్తో మేము డిఫరెంట్ వింగ్స్లో రీహాబిలిటేషన్ అండ్ ఫిజియోథెరపీ, స్పీచ్ అండ్ హియరింగ్, ఉమెన్ హెల్త్ మీద, దాంతోపాటు డెల్ట అండ్ హియరింగ్ క్లినిక్ మీద చాలా డిఫరెంట్ వింగ్స్లో మేము పనిచేయడం జరుగుతుంది అన్నమాట. డిఫరెంట్ నేమ్ బ్రాండ్స్తోని ఈ అచీవ్మెంట్ తీసుకోవడం మాకు ఎంతో అదృష్టంగా ఉంది. ఎందుకంటే మేము ఏదైతే ఈ రీహాబిలిటేషన్ ఫీల్డ్లో చాలా కృషితో, పట్టుదలతో అండ్ చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మేము సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. విజన్ థెరపీ ఉందో, మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫుల్ ఫ్లెడ్జ్గా మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలామంది పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు విజన్ థెరపీ త్రూ. సో పెద్దవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ ఇష్యూస్ కానీ, లేదంటే బ్లరింగ్ విజన్ ఉంటూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో చాలామందికి మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 6,000+ కేసెస్ మనం ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఈ అచీవ్మెంట్స్ కాకుండా ఇంతకుముందు కూడా అచీవ్మెంట్స్ చాలా రావడం జరిగింది. బట్ ఇలానే 10TV కూడా మమ్మల్ని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.
టీవీఎస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని నెక్స్ట్ స్వీకరించేందుకు డాక్టర్ సాయి కుమార్ చెరుకూరి చైర్మన్, షిరిడి సాయి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్ వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. 2020లో షిరిడి సాయి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ స్థాపించి దంత వైద్య సేవల్ని అందిస్తున్నారు. డెంటల్ ఇంప్లాంట్స్, డెంటల్ అలైనర్స్, కటింగ్ ఎడ్జ్ డెంటల్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్లో షిరిడి సాయి డెంటల్ హాస్పిటల్ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ క్లినిక్స్ ఇన్ ఆగస్ట్ 2020. ఫ్రమ్ దెన్ ఆన్ వీ హ్యావ్ మే అనౌన్స్డ్ డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ వీ హ్యావ్ 3 బ్రాంచెస్ నౌ ఇన్ మాదాపూర్ అండ్ గాయత్రి నగర్. ఇన్ మాదాపూర్ వీఆర్ హ్యావింగ్ 2 బ్రాంచెస్. వీ హ్యావ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీ, లేజర్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఇంట్రావరల్ కెమెరాస్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ద పీపుల్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ అవర్ క్లినిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హానర్స్ హోమ్స్ ప్రమోటర్స్ డైరెక్టర్స్, ది బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ అనగానే గుర్తొచ్చేది హానర్ హోమ్స్. 2016లో హానర్ వివాంటీస్, 2019లో హానర్ అక్వాంటీస్ వెంచర్స్. వైవిధ్యం, వినూత్నం, స్థిరత్వం, ఫ్యూచర్ అవుట్లుక్, ఇవే మీరు విజయానికి సోపానాలు. ఇక 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు ఇప్పుడు వస్తున్నారు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ జగన్మోహన్ రావు గారు. సో నెక్స్ట్ ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ శ్రీ ఎం నరసింహమూర్తి గారిని 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ స్వీకరించేందుకు స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ శ్రీ ఎం నరసింహమూర్తి గారు. ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్లో మాస్టర్స్ చేశారు. 2009లో ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించారు. ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవడానికి సుహాస్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సుజాత కృష్ణ సామినేని గారు. సుజాత కృష్ణ సామినేని గారు, సాధారణంగా మీకు ఆహ్వానిస్తున్నాం మేడం. రెసిడెన్షియల్ కమర్షియల్ నిర్మాణ రంగంలో వీరిది 12 ఏళ్ల అనుభవం. క్వాలిటీ, కమిట్మెంట్, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడంలో సుహాస్ ప్రాజెక్టులకు మంచి పేరుంది. ఎస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ అండ్ డైరెక్టర్ శ్రీ కాసిర్ల మహేందర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. 30 ఏళ్ల సుదీర్ఘ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగ అనుభవం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ సొంతం. 35,000 మంది కస్టమర్స్, 40,000 మంది బిజినెస్ అసోసియేట్స్ గల సొంతింటి కలని లక్ష్యంతో ముందుకి అడుగులు వేస్తున్నారు. మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి అచీవ్మెంట్ అవార్డ్ రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక పండగ వాతావరణం ఉంది. దీనికి అంతటి కారణం మా మార్కెటింగ్ మిత్రులే. మెయిన్ మా మార్కెటింగ్ మిత్రుల కృషి వల్లనే ఇంత పెద్ద సక్సెస్ సాధించడానికి జరిగింది. అన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాతనే సైట్ లాంచ్ చేయడం జరుగుతుంది. అందుకొరకు కస్టమర్లకు చాలా సాటిస్ఫై అయిపోయారు కాబట్టి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో దానివల్లనే కస్టమర్లు అందరూ సాటిస్ఫై అయినారు. దాంతోపాటు మా మార్కెటింగ్ మిత్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో అందుకొరకే మనం ఇంత మంచి సక్సెస్ రూపకంగా వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ స్వీకరించేందుకు ఆరో అడ్వర్టైజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ MD శ్రీ భూసం జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో 20 ఏళ్ల అనుభవం కలిగిన వ్యక్తి, అనుభవంతో పాటు డిజిటల్ మీడియా రంగంలో విశేష ప్రతిభని చూపుతున్నారు. సినిమా నిర్మాణంలోనూ తనదైన ముద్ర వేశారు శ్రీ భూసం జగన్మోహన్ రెడ్డి గారు. మాలాంటి వాళ్ళని గుర్తించి అవార్డు ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన నేను అడ్వర్టైజింగ్ కంపెనీ, రీసెంట్గా మూవీస్లో కూడా వచ్చిన,
నాది ఆల్రెడీ మూవీ ఆహాలో ఓటీటీలో విందుభోజనం అని ఆల్రెడీ రిలీజ్ అయింది. యారో అడ్వర్టైజింగ్ ఇండియా ప్రైవేట్ కంపెనీ లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఈ మొత్తం కార్పొరేట్ ప్రైవేటు గవర్నమెంట్ అన్ని కంపెనీస్ అని బ్రాండింగ్ చేస్తూ ఉంటా. రీసెంట్గా ఇప్పుడు గవర్నమెంట్ క్యాంపెయిన్స్ అని చేస్తున్నా. కాంగ్రెస్ క్యాంపెయిన్ కూడా నేనే చేసిన మొత్తం అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ అంతా. నేను చిన్నప్పటి నుంచి ప్యాషన్, దానివల్ల దీంట్లోకి వచ్చినండి. నేను ఉదయంలో ఆర్టిస్ట్గా కూడా వర్క్ చేసినండి. బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది ఉదయంలో. ఫస్ట్ టైం సిస్టంలో డిజైన్ చేసింది నేనే అండి ఉదయం. అంతకుముందు అంతా బ్రహ్మైడ్ ఇది ఇంట్లో ఉంటుండే. వాళ్ళు యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే సిస్టమ్స్. నేను ఫస్ట్ టైం అక్కడ అంతా ఎడిటర్స్కు ప్రతి ఒక్కరికి నేను ట్రైనింగ్ ఇచ్చి నేను ఫస్ట్ టైం నేను ఉదయం సిస్టంలో డిజైన్ చేసింది నేనే అండి అడ్వర్టైజింగ్. అప్పటికి నాది అడ్వర్టైజింగ్ కంపెనీ ఉందండి. ఇక 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను ఇప్పుడు స్వీకరించేందుకు వస్తున్నారు సంపంగి గ్రూప్ చైర్మన్ డాక్టర్ రమేష్ సంపంగి గారు, అలాగే సీఈఓ సురేష్ సంపంగి గారు. ఇద్దరిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. వినూత్న పద్ధతిలో రియాలిటీ సెక్టార్లో ఆర్గానిక్ ఫార్మింగ్ విధానం తీసుకొచ్చిన ఘనత డాక్టర్ రమేష్ సంపంగి గారిది. ఆయన సోదరులు సీఈఓ సురేష్ సంపంగి. లాంగ్ టర్మ్ ప్లానింగ్, దృఢమైన వ్యాపార దృక్పథంతో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయో ఫార్మింగ్లో ముందుకు సాగుతున్నారు. 5 సంవత్సరాల నుంచి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు హెల్త్ అండ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ మేము వాళ్ళ మా నినాదం. దానివల్ల మేము మా కస్టమర్స్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. కంపెనీ డైరెక్టర్ గారు రమేష్ సంపంగి గారు, సీఈఓ గారు సురేష్ సంపంగి గారు, వాళ్ళకు ఉన్న విజన్ తోటి భవిష్యత్తులో మనకు అంటే మేము చేసే అగ్రికల్చర్ ల్యాండ్ మేమైతే 1 ఎకర్ 1/2 ఎకర్ కాన్సెప్ట్లో మేము ఖజూరు తోటలు పండిస్తూ దాంట్లో వచ్చే ఆదాయంతో మా కస్టమర్స్ అందరికీ మేము చాలా హ్యాపీగా ఉంచాం. వాళ్ళు ఒక్కసారి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళ 3 తరాలకు అంటే వాళ్ళకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా 80 సంవత్సరాల వరకు వాళ్ళకి రిటర్న్స్ వచ్చే విధంగా మేము మా బయో ఫార్మింగ్ చేస్తున్నాము. దానివల్ల మా కస్టమర్స్ అందరు హ్యాపీగా ఉన్నారు. మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన చేయాలనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని సంపంగి గ్రూప్ను ఒకసారి సంప్రదించండి. పంటలు పండిస్తున్నాం కాబట్టి 100% మా దగ్గర రిటర్న్స్ అనేటివి వస్తుంటాయి. అంటే హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ అనేది మేము అందుకే చెప్తున్నాం అంటే మా దగ్గర హెల్త్ పరంగా మేము ఆర్గానిక్ పంటలు పండిస్తున్నాం కాబట్టి మా కస్టమర్లందరికీ ఆర్గానిక్ మేము ఖజూరు కానీ మేము కూరగాయలు కానీ మేము పప్పుధాన్యాలు కానీ మేము అందిస్తున్నాం. మా దగ్గర కొనుక్కున్న ప్రతి కస్టమర్ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మేము ల్యాండ్ లీజుకు తీసుకొని దాంట్లో కల్టివేషన్ చేసి కల్టివేషన్లో ఈ 15 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మేము 3 టైమ్స్ ఇన్కమ్ ఇస్తున్నాం. ఏసెచ్ఎవర్స్ అవార్డు అందుకోవడానికి మన ముందుకు వస్తున్నారు డాక్టర్ పిఎస్ఎస్ కిరణ్ అండ్ డాక్టర్ పల్లవి దాసింగ్ గారు. వీళ్ళ ఆధ్వర్యంలో పల్సియస్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తోంది. తెలంగాణ ఏపీలో మొదటి అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఇది అవతరించింది. దీర్ఘకాల నొప్పులకు రిలీఫ్, ప్లాస్మా థెరపీ, సర్జరీ లేకుండా చికిత్స అందించడం పల్సియస్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రత్యేకత. డాక్టర్స్ని రికగ్నైజ్ చేసి అవార్డ్స్ ఇవ్వడం ఇలా చేసినందుకు 10 టీవీ వాళ్ళకి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఇట్ యాడ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్ టు గివ్ ద బెస్ట్ టు అవర్ పేషెంట్స్. ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, అది పేషెంట్కి బయట కనిపిస్తుంది, ఓకే వీళ్ళకి ఒక దెబ్బ తగిలింది అనేది. కానీ దీర్ఘకాలిక నొప్పులు ఎలా అంటే బయటికి కనిపించవు, పేషెంట్కి లోపల చాలా నరకం అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కైనా సరే నాకు పలానా నొప్పు ఉంది, పలానా మోకాలు నొప్పు ఉంది అని చెప్తే ఏ నువ్వు రోజు ఇదే చెప్తూ ఉంటావు, అసలు నీకు ఈ ప్రాబ్లం మాకు రోజు విని అలవాటు అయిపోయింది అని అంటూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి మనము ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ తోటి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల పేషెంట్కి పెయిన్ రిలీఫ్ చాలా తొందరగా అంటే ఒక గంటలో చికిత్స అయిపోవడము, ఇమీడియట్లీ పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతారు, వీళ్ళకి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. రియలీ మాకు పేషెంట్ తర్వాత రివ్యూకి వచ్చి నా నొప్పి తగ్గింది అని చెప్తే వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. నెక్స్ట్ 10 టీవీ ఏసెచ్ఎవర్స్ కాఫీ టేబుల్ బుక్ అందుకోవడానికి గురు ఆయు కేర్ ఫౌండర్ చైర్మన్ అండ్ సీఈఓ డాక్టర్ బొక్క మహేష్ బాబు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆయుర్వేద వైద్యంలో 3 దశాబ్దాల అలు పెరిగిన ప్రస్థానం, 14 తరాల ఆయుర్వేద వైద్య వారసులు ఉన్న గ్రాండ్ లెగసీ, తరతరాలుగా పూర్వీకుల నుంచి పక్షపాతం, అలాగే వెన్ను సమస్యలు, ఆర్థరైటిస్, నరాల బలహీనత, క్యాన్సర్ జబ్బులకు ఆయుర్వేద వైద్య చికిత్స అందిస్తూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది రోగులకు ఆయుర్వేద వైద్యం అందించారు. రీసెర్చ్ మెథడాలజీ అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా అవగాహన బాగా పెరిగింది. వీటిని ఇంకా ఎక్కువగా ప్రచారానికి ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో నేను MDగా ఈ కంపెనీ బాధ్యతలు స్వీకరించాను. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి చాలా వరకు చాలా రకాల మెడిసిన్స్ మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసాము.
వాటిని లాంచింగ్ అయింది. నెమ్మదిగా ఇంకా చేసి అది ప్రపంచానికి ఇంకా పరిచయం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆకాంక్ష నాలో కూడా చాలా బలంగా ఉంది. టెన్ టీవీ వాళ్ళు కాఫీ టేబుల్ బుక్ కింద, ఏజ్ అచీవర్స్ కింద, ఆయుర్వేద వైద్యుల కింద నన్ను ప్రధానంగా తీసుకోవడం నిజంగా వాళ్లకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీడియాకు దాదాపు ఇప్పటిదాకా ఒక 7,000-8,000 ఆయుర్వేద ప్రోగ్రామ్ చేసిన వాళ్ళను, తర్వాత 30 సంవత్సరాల నుంచి 3 దశాబ్దాలుగా గురు ఆయుకేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్య సంస్థ 500,000 మంది, తర్వాత అబ్రాడ్ నుంచి ఇండియా నుంచి పేషెంట్లను చూడడం జరిగింది. మేము 14 తరాల వైద్య వారసులము. రీసెర్చ్ అండ్ మెథడాలజీస్తో కూడినటువంటి విశిష్టమైనటువంటి మాలిక్యూల్స్ను ఇప్పుడు ప్రజల మధ్యలోకి తీసుకురావడానికి రావాలన్న సదుద్దేశం చేత శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా కింద అవతరించింది. ప్రజలకు, తర్వాత వైద్యులకు మధ్యలో ఉండేటటువంటి ఇబ్బందులను పసిగట్టి ఎన్నో కంపెనీలు చేయలేనటువంటి విశిష్టమైనటువంటి ఔషధాలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. డాక్టర్ మధు వారణాసి సూపర్ స్పెషాలిటీ హోమియో క్లినిక్ సిఎండిగా ఉన్నారు, ఆయన సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ మధు వారణాసి గారు సూపర్ స్పెషాలిటీ హోమియో క్లినిక్ స్థాపించి 30 ఏళ్లకు పైగా లక్షల మందికి హోమియోపతి వైద్యం అందిస్తున్నారు. ద్వారకామయ్యి అనాథాశ్రమం, బాల వికాస్, ఆలంబన ద్వారా సామాజిక సేవ కూడా చేస్తున్నారు. ఫర్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డు, సో వీఆర్ ఇన్క్రెడిబుల్ 200 విత్ దిస్ అవార్డు. ఇప్పటి వరకు మనం క్లినిక్ ప్రధానంగా పేషెంట్స్ చాలామంది చూసాం. ఒక చారిటబుల్ యాక్టివిటీ పైన వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే పేషెంట్స్కి ఎవరికి అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఒక ప్లానింగ్ ఉంది మా దాంట్లో. ఆ టైప్లో వెళ్ళేసి చాలామందికి మనకు యాక్సెస్ ఇవ్వడానికి, అదే ఒక మంచి డాక్టర్ యాక్సెస్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఆ ట్రీట్మెంట్ మనం ఇస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాము. కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఫౌండర్, పెయిన్ ఫిజిషియన్గా గుర్తింపు పొందిన డాక్టర్ విజయ భాస్కర్ బండికట్ల గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ ఫౌండర్, పెయిన్ ఫిజిషియన్గా ఉన్నారు. ఆధునిక పద్ధతుల్లో సర్జరీ లేకుండా నొప్పి నివారణ వైద్య సేవలు అందిస్తున్నారు. క్యాన్సర్, డయాబెటిక్, న్యూరోపతిక్ పెయిన్కు చికిత్స, ఆటల్లో గాయాలు, దీర్ఘకాల నొప్పి సమస్యలకు అత్యాధునిక పద్ధతుల్లో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ నడుము నొప్పులు ఉండేవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు, రకరకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, క్యాన్సర్ పెయిన్స్, హెడేక్స్, ఆడవాళ్ళల్లో చెప్పుకోలేని పెల్విక్ పెయిన్స్ ఉంటా ఉంటాయి, ఇలాంటి ఎన్నో రకాల నొప్పులకి మనకి కొత్త రకాల ట్రీట్మెంట్లు చాలా ఉన్నాయి. ఈ ఆపరేషన్ లేకుండా చేయగలిగేవి, వీటన్నిటికీ సర్జరీలకు వెళ్తున్నారు అందరూ. ఇవి లేకుండా చేయగలిగే ఎన్నో రకాల ట్రీట్మెంట్ని మనం చేయగలుగుతున్నాము. సో అట్లాగే నాకు అవకాశం దొరికింది. ఇంగ్లాండ్లో ఉన్నాము, ఒక 14 ఏళ్ల పాటు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. కేంబ్రిడ్జ్లోను లండన్లోను నా ట్రైనింగ్ అంతా అయింది. చాలా అడ్వాన్స్ ట్రైనింగ్ అంతా తీసుకొని అక్కడ కొంతకాలము కన్సల్టెంట్గా ఒక 5 ఇయర్స్ పనిచేసిన తర్వాత, ఈ 15 ఇయర్ ప్రస్థానం తర్వాత నేను మళ్ళీ ఇండియా రావటం జరిగింది. ఇక్కడ కొన్ని హాస్పిటల్స్, అపోలో, మిగతా హాస్పిటల్స్లో అన్నీ పనిచేసి వి స్టార్టెడ్ అవర్ ఓన్ పెయిన్ క్లినిక్. ఇక్కడ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ అనేది ఒక 5 ఏళ్ల క్రితం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నిర్విఘ్నంగా చాలా చక్కగా కోవిడ్ వచ్చినప్పటికీ కూడా చాలా మంచిగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇది పేషెంట్స్ దీని నుంచి బెనిఫిట్ పొందడం జరిగింది. చాలా ఆనందంగా ఉంటుంది అది చూసినప్పుడు. నెక్స్ట్ ఎన్టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ని స్వీకరించేందుకు జిఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ఎండి శ్రీ జి శ్రావణ్ కుమార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జిఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ఎండి శ్రీ జి శ్రావణ్ కుమార్ రెడ్డి గారు 2007లో జిఎస్ఆర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ని ప్రారంభించారు. తెలంగాణలో పలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఫుడ్ అండ్ క్యాటరింగ్ సేవలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో రికగ్నైజింగ్ అస్, మమ్మల్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్ యూ. 17 ఇయర్స్ వీఆర్ కంప్లీటెడ్ ఇన్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. మెజారిటీ ఆర్ బిజినెసెస్ యూనో కోఆపరేట్ యూనో కేటరింగ్ కంపెనీ అండ్ వీ డూ లాడ్ ఆఫ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్స్ ఆల్సో అండ్ వీ డూ ఇట్స్ అ లాడ్ ఆఫ్ యూనో వెడ్డింగ్ ఈవెంట్స్ యూనో ఎనీ బర్త్డే ఈవెంట్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫుడ్ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్. సో వీఆర్ ద యూనో వన్ ఆఫ్ ద యూనో లీడింగ్ ఇట్స్ కేటరింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అండ్ మోరవర్ వీఆర్ డూయింగ్ ఇన్ ఏ 2 స్టేట్స్ ఆల్సో, ఆంధ్రప్రదేశ్ అండ్ యూనో తెలంగాణ ఆల్సో వీఆర్ డూయింగ్ ఇట్. ప్లానింగ్ టు ఎక్స్పాండ్ టు ఎంటైర్ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా ఆల్సో విదిన్ 2 ఇయర్స్. వీఆర్ గోయింగ్ టు అచీవ్ నాట్ లెస్ అన్ 1,000 crore కంపెనీ ఇన్ ఏ 2 ఇయర్స్ టైమ్. దట్ ఈస్ అవర్ యూనో గోల్ ఫర్ అనదర్ 2 ఇయర్స్. వై గురుస్వామి నాయుడు గారు రెనౌండ్ యాజ్ గురుగారు, సెల్కో
ఎక్సాన్ గ్రూప్ ఫౌండర్ అండ్ సిఎండి శ్రీ వై గురుస్వామి నాయుడు గారు 1990లో వాచ్ రీటైలింగ్ వ్యాపారంతో ప్రారంభమైన వ్యక్తి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 1999లో మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సో మనందరి దగ్గర ఒకటి కాదు, చాలా ఫోన్లు మెయింటైన్ చేస్తున్నాము. ఇవాళ ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయో, మొబైల్ ఫోన్ అవ్వండి, ట్యాబ్లెట్ అవ్వనివ్వండి, ల్యాప్టాప్ అవ్వనివ్వండి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అవ్వనివ్వండి, డెస్క్టాప్స్ అవ్వనండి, ఇలా ప్రతి ఒక్క దీంట్లో మనం ఎంటర్ అవ్వటం, అలాగే ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ మంచి టర్న్ ఓవర్తో గ్రో అవ్వటం, అది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఒక 6 ఇయర్స్ ఎగో సెలెక్ట్ మొబైల్స్ అనే ఒక రిటైల్ చైన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు మా సెలెక్ట్ గ్రూప్లో ఇప్పుడు 125 స్టోర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్నాయి. నేను మిలియన్స్ ఆఫ్ కన్స్యూమర్ని రిటైల్ ద్వారా కూడా తీసుకున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు అంటే సెలెక్ట్ అంటే సెల్కాన్ గ్రూప్ అంటే ఒక ట్రస్ట్, ఒక నమ్మకం. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, ఇది మన తెలుగుడి బ్రాండ్, ఇది మన తెలుగు బ్రాండ్, ఇది మన తెలుగు సత్తా అని జనాలు ఫీల్ అవుతూ ఈ కంపెనీని ఒక రకంగా మేము మా మేనేజ్మెంట్ ఎంత మోసారో, కన్స్యూమర్లు కూడా అంతేవిధంగా వాళ్ళ భుజస్కంధాల మీద ఎక్కించి ఇది ప్రజలతో డెవలప్ అయిన బ్రాండ్గా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ చాయ్ అడ్డా అంటే అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి ఫౌండర్ అండ్ చైర్మన్గా కె సర్దార్ ఆకా అభినవ్ సర్దార్ గారు, వ్యాపారవేత్త, సామాజికవేత్త, నటుడు, నిర్మాత. కోరుకొండ సైనిక పాఠశాలలో విద్యాభ్యాసం చేసి వరంగల్ నిట్లో ఉన్నత విద్య, తిరుచి నిట్ నుంచి MBA చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో హైదరాబాద్ చాయ్ అడ్డా ప్రారంభించారు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటే బేసికలీ ఎంకరేజింగ్ ది న్యూ టాలెంట్స్ అండ్ ద స్టార్ట్అప్స్ బై 10 TV, ఇట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్ ఐ ఫీల్. కొత్త బ్రాండ్ని క్రియేట్ చేసి లాట్ ఆఫ్ ఎంపవర్మెంట్ తీసుకురావాలని చెప్పి ఈ బ్రాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ద వన్ హూ స్టార్టెడ్ చాయ్ని, ఒక చిన్న కాన్సెప్ట్ని కార్పొరేట్ లెవెల్లో తీసుకొచ్చి ఒక బ్రాండ్ క్రియేట్ చేశాను. సో ఇట్స్ బేసికలీ టు గెట్ న్యూ టాలెంట్స్ అండ్ గివ్ పీపుల్ మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ జనరేట్ మోర్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఈ బ్రాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. బేసికలీ వీ హ్యావ్ టు టేక్ రిస్క్, బట్ క్యాల్కులేటివ్ రిస్క్ తీసుకొని కొత్తగా ఏదైనా చేస్తే డెఫినెట్గా వీల్ బీ ఏబుల్ టు అచీవ్, బట్ ఫర్ దట్ వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. ఒక గోల్ పెట్టుకొని ఉంటే డెఫినెట్గా యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అండి. 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ని నెక్స్ట్ స్వీకరించేందుకు హెల్త్ ఆనర్స్ ఫౌండర్ అండ్ సిఎండి శ్రీ జయభారత్ రెడ్డి దామిరెడ్డి గారు, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. హెల్త్ ఆనర్స్ అంటే మీ హెల్త్ మా బాధ్యత అన్నట్టు ఆయన చెప్పకనే చెప్తూ హెల్త్ ఆనర్స్ అని పేరు కూడా పెట్టారు. ఫౌండర్ అండ్ సిఎండి శ్రీ జయభారత్ రెడ్డి దామిరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ నర్సింగ్ ఆపరేషన్స్ శ్రీ ప్రియాంక వెలగపూడి గారు, హోమ్ కేర్ నర్సింగ్, హోమ్ కేర్ ఫిజియోథెరపీ సేవలు మరియు ట్రాన్సిషనల్ కేర్ సేవల్ని కూడా అందిస్తున్నారు వీరు. ఎంతోమంది ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఐ వుడ్ లైక్ టు పర్సనల్లీ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ హూ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ స్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ ఆనర్స్. మేము వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కంప్లీట్ యాప్ బేస్డ్ హెల్త్ హోమ్ కేర్ అండ్ రీహాబ్ సర్వీస్ ప్రొవైడర్. మేము యాక్చువల్గా ఫిబ్రవరిలో లాంచ్ చేసాం హైదరాబాద్ అండ్ వైజాగ్ మార్కెట్స్లో. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ మల్టిపుల్ సిటీస్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ రికగ్నైజేషన్ ఎట్ అవర్ ఎర్లీ స్టేజ్ విల్ యాక్చువల్లీ టేక్ అస్ టు లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద మార్కెట్ హూ నీడ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ విత్ రెస్పెక్ట్ టు హోమ్ కేర్. దానివల్ల మాకు ఉపయోగపడుతుంది, స్పెషల్లీ అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది. ఒక మీడియా సంస్థ ఈ విధంగా చేయడం వల్ల ఇలాంటి ఎన్నో ఇండస్ట్రీస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐ విష్ 10TV కండక్ట్స్ ఈవెంట్స్ మెనీ మెనీ ఇన్ కమింగ్ డేస్. నెక్స్ట్ 10TVS అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ని స్వీకరించేందుకు ఇండియా సైన్ పయనీర్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ మాలు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్. ఇండియా సైన్ పయనీర్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ మాలు గారు, ఇండియా సైన్ ప్రీమియర్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడర్, కమర్షియల్ టెలిపోర్ట్స్ అసెంబ్ల్డ్ DSNG ఏర్పాటు చేసి శాటిలైట్ అప్లింక్ అండ్ డౌన్లింక్ డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ సేవల్ని అందిస్తున్నారు. టీవీ ఏసీ చివర్స్ కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హ్యాపీ మొబైల్ సిఎండి శ్రీ కృష్ణ పవన్ కుంజేటి గారిని. హ్యాపీ మొబైల్స్ నిజంగా షాపుకి వెళ్తే హ్యాపీగానే మీరు తిరిగి సెల్ ఫోన్ కొని రావచ్చు. సరసమైన ధరలకు కస్టమర్లను ఆకట్టుకునే ఆఫర్స్తో సెల్ ఫోన్లు అందిస్తున్నారు సిఎండి శ్రీ కృష్ణ పవన్ కుంజేటి గారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కోట గారు,
2017లో హ్యాపీ మొబైల్స్ కంపెనీ స్థాపించారు. ఏపీ తెలంగాణలో 85 స్టోర్స్ ద్వారా మొబైల్ ఫోన్ రిటైల్ చైన్ స్టోర్స్ కస్టమర్ సర్వీస్ అందిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఎమర్జింగ్ డిజిటల్ బ్రాండ్ ఇండియన్ రిటైల్ ఛాంపియన్స్ అవార్డు అందుకున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ప్రతి కొనుగోలు సేవల నుంచి వచ్చే ఆదాయంలో కొంత సమాజ సేవకు వినియోగిస్తున్నారు. గ్రేట్ సార్. హ్యాపీ ఈజ్ మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్ ప్రెజెంట్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. వి హ్యావ్ 85 స్టోర్స్ స్ప్రెడ్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ వి హ్యావ్ 600 పీపుల్ హూ బీన్ వర్కింగ్ ఫర్ అస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ హైదరాబాద్ వి హ్యావ్ బీన్ ప్లేస్డ్ అక్రాస్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంది. హ్యాపీ ఈజ్ నోన్ ఫర్ గివింగ్ హ్యాపీనెస్ టు ఎ కస్టమర్ అండ్ హ్యాపీలో ఒక ప్రత్యేకత ఉంది. హ్యాపీలో ఎవరైతే మొబైల్ కొంటారో కస్టమర్కి వి గివ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. వెన్ కస్టమర్ పర్చేజ్ ఎ మొబైల్ వీల్ ఎ క్లాప్ అండ్ గివ్ ఎ చాక్లెట్ టు హిమ్. ఎందుకు ఇది చేస్తామరా అంటే ఎనీథింగ్ నౌడేస్ ఇస్ హ్యాపెనింగ్ త్రూ మొబైల్. సో కస్టమర్ మొబైల్ కొన్న తర్వాత గుడ్ న్యూస్ కానీ స్వీట్ న్యూస్ కానీ మన ద్వారా వినాలి, అంతా మంచి జరగాలని వీ డూ దట్. అండ్ హూ ఎవర్ బైస్ ఎ మొబైల్ ఇన్ హ్యాపీ వీ టేక్ ఎ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఎ కస్టమర్ అండ్ వీ డొనేట్ ఎ మీల్ ఫర్ ఎన్ కిడ్ హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్ ఆన్ దేర్ బర్త్డే అండ్ వీ గెట్ ఎ వాట్సాప్ మెసేజ్ టు ఎ కస్టమర్ సేయింగ్ దస్ థ్యాంక్స్ ఫర్ ఫీడింగ్ ఎ మీల్ అండ్ స్టే బ్లెస్డ్ అని. అండ్ వీ ఆల్సో డూ యునిక్ థింగ్ హూఎవర్ ఈస్ నీడ్ ఆఫ్ బ్లడ్ దే కెన్ జస్ట్ కాల్ అస్. వీ హ్యావ్ 24/7 కాల్ సెంటర్. ఎవరికైనా బ్లడ్ అవసరం అయితే మా కాల్ సెంటర్ కాల్ చేస్తే వితిన్ 10 మినిట్స్ వీ కెన్ గివ్ ఎ 10 కాంటాక్ట్స్ వాజ్ రెడీ టు డొనేట్ ద బ్లడ్. సేవింగ్ ఏ లైఫ్ అండ్ ఫీడింగ్ ఏ మీల్ ఈస్ గివ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ టు ఎవ్రీ వన్. సో దట్ ఈస్ హ్యాపీ అండి. విత్ ఆల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మీడియా అండ్ కస్టమర్ ద్వారా వీ హీన్ గ్రోయింగ్ డ్రాస్టికలీ అండ్ మేకింగ్ థింగ్స్ వండర్స్ అండ్ వీ హీన్ వెరీ హ్యాపీ ఫర్ గెటింగ్ అవార్డెడ్ యాజ్ ఏస్ అచీవర్స్ ఆఫ్ 10 టీవీ. 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు ప్రపంచ ప్రసిద్ధ ఆస్ట్రోజమాలజిస్ట్, భారతదేశంలో ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజుల లైఫ్ కోచ్, లక్షల మందికి సలహాదారు డాక్టర్ ఎంఎం రజా గారు, ఎండి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, శ్రీనగర్, యుఎస్ఏ ఇలా దేశ విదేశాల్లో బ్రాంచ్లను నెలకొల్పారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో పలు అవార్డులు దక్కించుకున్నారు. కంపెనీకి ఒక 200 పైగా అవార్డ్స్ వచ్చాయి. కానీ ఇవాళ 10 టీవీ నుంచి మాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఒక పండుగ సందర్భంగా ఉంది మాకు. వీఆర్ వెరీ హ్యాపీ టుడే. మా రాస్టిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ సిన్స్ 1970 నుండి ప్రజల మధ్యలో ఉన్నాము. సౌత్ ఇండియాలో రత్నాలకింత ఒక వాల్యూ, రత్నాలకింత ఒక విలువ, రత్నాలకింత ఒక ప్రతి ఒక్కరు ధరిస్తున్నారంటే దాని వెనుక మా ఫ్యామిలీ చాలా కష్టపడింది. సో ఆల్రెడీ వీ హ్యావ్ 9 బ్రాంచెస్. అంటే మాది స్టార్ట్ అయింది బెంగళూరు నుండి. బెంగళూరు, హైదరాబాదు, విశాఖపట్నము, విజయవాడ, ముంబై, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ దాంట్లో కూడా మా బ్రాంచ్ ఉంది. అదేవిధంగా దుబాయ్లో కూడా మా బ్రాంచ్ ఉంది అండ్ యుఎస్లో కూడా చికాగో అండ్ ఫినిక్స్లో కూడా అక్కడ కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా రత్నాల ద్వారా ఈ రత్నాల ఇండస్ట్రీలో మేము ప్రజలకి సేవలు అందిస్తున్నాం. సో ఆ విధంగా మా కంపెనీకి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ని స్వీకరించేందుకు రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ దరావత్ శ్రీనివాస్ నాయక్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ ధరావత్ శ్రీనివాస్ నాయక్ గారు 2019లో రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించి అందరికీ అందుబాటులో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ రూపకల్పనలో 20 ఏళ్ల ప్రస్థానంతో ముందుకు వెళ్తున్నారు. 2023లో విజనరీ లీడర్ ఐకాన్ అవార్డ్, 2023లో టైమ్స్ బిజినెస్ అవార్డు, ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ వచ్చాను. సో ఈరోజు నేను అనుకున్న గోల్ ఏంటిదంటే, పేద ప్రజలు నాకు ఇల్లు లేదు అని చెప్పి చాలామంది ఉంటున్నారు. ఈరోజు మనం హైదరాబాద్, తెలంగాణ మొత్తం చూసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కూడా 75% ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, 25% మాత్రమే ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరు రెంట్స్కి అలా అలా ఉంటున్నారు. జీవితంలో ఒక ఇంటి, సొంత ఇంటి కళ నెరవేరాలనే ఒక ఉద్దేశంతో చాలామంది థింక్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇన్వెస్ట్మెంటు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న ఇన్వెస్ట్మెంటే రేపటి నాడు చాలా పెద్దగా అవుద్ది. అందరూ చెప్తుంటారు రేపటి కోసం చెప్తుంటారు. మరి రేపటి కోసం ఈరోజు ఆలోచించండి. రేపటికి మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని, మంచి అసెట్ని ఇవ్వాలని నేను అంటాను. అప్పర్ మిడిల్ అండ్ హై క్లాస్ పీపుల్స్ కూడా మేము వినికి చాలా సిద్ధంగా ఉన్నాము. సో ప్రతి ఒక్కరూ, అంటే ఈరోజు ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళే ప్లాట్లు కొంటారా అని కాదు. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా కూడా మార్కెటింగ్ చేసే వాళ్ళకు మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతో కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
భాస్కరరావు గారు ఈజ్ అవే, సో ఆన్ హిస్ బిహాఫ్ ఐఎమ్ ఆనర్ టు టేక్ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ. టెన్ టీవీ ఎస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు ప్రాణా పెయిన్ క్లినిక్ ఫౌండర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సాహిత్య గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మోకాలి సమస్యలు, కటింగ్ ఎడ్జ్, రీజెనరేటివ్ థెరపీ, ప్లాస్మా ట్రీట్మెంట్ ఇలాంటి వైద్య సేవలన్నీ పేషెంట్లకు ఇంటి వద్దే అందిస్తున్నారు. రెండేళ్లలోనే ప్రాణా పెయిన్ క్లినిక్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇండియాస్ ఫస్ట్ పెయిన్ క్లినిక్ వేర్ మేము అసలు పేషెంట్స్ డోర్ స్టెప్కి కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని తీసుకెళ్తున్నాము. లైక్ వీఆర్ ద ఫస్ట్ వన్ టు లాంచ్ మొబైల్ పెయిన్ క్లినిక్ అండ్ ఆల్రెడీ చాలామందికి తెలుసు మా పెయిన్ పేషెంట్స్కి. లైక్ విత్ ద ఫస్ట్ ఇన్ ఇండియా వేర్ ఓపీడి అనేది అసలు ఉండదు మా దగ్గర. సో మేము ఫ్రీ కన్సల్టేషన్స్ దట్ టు ఆన్ ఫోన్ కాల్ ఇస్తామండి. సో బై దిస్ పేషెంట్స్ టైం, ఎనర్జీ అండ్ మనీ చాలా మటుకు సేవ్ అవుతుంది. అండ్ ఇంకా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మా పేషెంట్స్ చాలా పెద్దవాళ్ళే ఉంటారు, లైక్ 60+ ఏజ్ గ్రూప్స్, వేర్ వాళ్ళకి ఇంటి వరకు డోర్ స్టెప్ వరకు తీసుకువెళ్ళడం అనేది చాలా ఈజీ థింగ్ అన్నమాట. సో మేము అలాంటివి కొత్త కొత్త వినూత్నమైన పద్ధతుల ద్వారా వాళ్ళకి ఈ సేవలు అందించడానికి ఇలాంటివి మాకు చాలా బూస్టప్ ఇస్తాయండి. 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు ప్రసాద్ హాస్పిటల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుమా ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎంతో మంది దంపతులకు సంతాన సాఫల్యత చేకూర్చి వారి పాలిట వరంగా మారిన వైద్యురాలు. గాంధీ మెడికల్ కళాశాలలో చదువుకున్న డాక్టర్ సుమా పిల్లలు లేని ఎంతో మంది దంపతులకు చికిత్స చేసి వారింట్లో పసిపాపల నవ్వులు వికసించేలా చేశారు. నేను ఈ దేశంలో చదువుకున్నాను, ఇక్కడ పేషెంట్ల మీదనే వైద్యం నేర్చుకున్నాను. ఇక్కడ టీచర్లు, ఇక్కడ ప్రొఫెసర్లు నాకు చాలా మటుకు వైద్య విజ్ఞానం అందించారు. సో అందుకని నేను ఎప్పుడూ ఈ దేశాన్ని వదిలి వెళ్ళదలుచుకోలేదు. కానీ మన దేశంలో ఎప్పుడైతే కొత్త రకమైన వైద్యాలు మనము పేషెంట్లకు ఇవ్వగలుగుతామో అప్పుడే మెడికల్ టూరిజంని ఇంకా బాగా ఆహ్వానించగలుగుతాము. అంటే ఈ దేశంలో సంపద సృష్టికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ మెడికల్ టూరిజం ద్వారా కానీ, కొత్త కొత్త వైద్య విధానాల ద్వారా కానీ. అందరికీ ప్యాషన్ ఉండకపోవచ్చు, అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఇంట్రెస్ట్ ఉన్న డాక్టర్లు, నర్సులు వాళ్ళని కనుక ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా క్లినికల్ రీసెర్చ్ కనుక మనము ముందుకు తేగలిగితే డెఫినెట్గా ఇండియా విల్ బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హబ్ ఫర్ మెడికల్ టూరిజం అండ్ ఆల్సో వెరీ నావెల్ అండ్ న్యూ ఏజ్ థెరపీస్. 10TV ఎస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శేషానంద్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. 10 లక్షలకు పైగా రెడ్ శాండిల్ మొక్కలు పెంచుతున్నారు. 3,300 ఎకరాల విస్తీర్ణంలో రెడ్ శాండిల్ చెట్లతో కస్టమర్లకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చేస్తున్నారు. ఫోర్బ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డులు కూడా అందుకున్నారు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ అవార్డు 2023లో అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్స్ కంపెనీగా బిజినెస్ మింట్ గుర్తింపు తెచ్చుకున్నాయి. మా సంస్థకి ఈ 10TV వాళ్ళు ఇచ్చిన గౌరవ గుర్తింపు, అచీవర్స్గా ఎన్నో ప్లాంట్స్ నిలబెట్టి చాలా ఇదే చేశాము. ఇప్పటికి 35 వెంచర్లు కంప్లీట్ చేశాము. 3,500 ఎకరాలు మేము కంప్లీట్ చేశాము. 10 లక్షల పైన మొక్కలు నాటి ఈ సంస్థ చాలా ముందుకెళ్తున్నాం. ఇప్పటికి మన దగ్గర 1,000-2,000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. చాలా కుటుంబాలు నిలుస్తున్నాయి. ఇంతకుముందు 22 సెంట్లు తీసుకున్న కస్టమరు ఇవాళ రోజున ఎకరాల్లో 5 ఎకరాల్లో తీసుకునే స్థాయికి ఎదిగాము. మా డెవలప్మెంట్స్ని అంత ఇదిగా చూపించుకున్నాము. మాకు ఈ అవార్డు రావటం ఇంకా గౌరవంగా ఉంది, గర్వంగా ఉంది. మీరు అన్నట్టుగానే మన పర్యావరణాన్ని పెంచుతున్నాము. ఎంతలాగా అంటే 35 ఇంచులు కంప్లీట్ చేశాం సార్, 10 లక్షల పైన మొక్కలు నాటాం సార్, ఎర్రచందన మొక్కలు అని చెప్పాను. NX 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు కాసాని ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కాసాని వీరేష్ ముద్రాజ్ గారు. కాసాని ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కాసాని వీరేష్ ముద్రాజ్ గారు వెనకబడిన వర్గాల ఐక్యత అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. 2024లో బాలబాలికల కోసం నేషనల్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహించారు. 2016లో కోహ్లీ సమాజ్ అఖిల భారత ముదిరాజ్ మహాసభ జనరల్ సెక్రటరీగా, 2022 టీడీపీ నేషనల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, అన్ఎంప్లాయిడ్ యూత్ కోసము,
అలాగే ఎవరైతే నిజంగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఎఫర్ట్ చేయలేని వాళ్ళ కోసము ఈ యొక్క ఫౌండేషన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొద్దిగా స్ట్రాంగ్ చేయాలి. స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు చాలా వరకు మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలి. రూరల్ గేమ్స్ని ఎంకరేజ్ చేయాలి. సో దాంతోపాటు ఎడ్యుకేషన్లో కూడా చాలా వరకు గవర్నమెంట్స్ ఇస్తున్నాయి కానీ అందరికీ రీచ్ అవ్వట్లేదు. కాబట్టి మనతో తోచింది మనం చేయాలనేదే మా కాన్సెప్ట్. 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ను స్వీకరించేందుకు నాక్రో బయోటెక్ చైర్మన్ శ్రీ బత్తినేని సుధాకర్ చౌదరి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బయో ఫెర్టిలైజర్స్ కంపెనీని 2006లో స్థాపించారు. భూమికి జీవం, రేపటి తరానికి జీవనాధారం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. భవిష్యత్ తరాలకు మంచి పంటలు, ఆరోగ్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. నాక్రోబయోటెక్ స్థాపించిన ఈ 14 సంవత్సరాల్లో ఈరోజు అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మెయిన్ ఏంటంటే నాక్రోబయోటెక్ బయో ఫెర్టిలైజర్స్ కంపెనీ ప్రతి కంపెనీకి భూమి మీద రైతు వ్యవసాయం చేస్తే ఎటువంటి నష్టాలు రావని నిరూపించడానికి నాక్రోబయోటెక్ మేము చేసిన కృషి ఈరోజు మాకు 1 లక్ష నుంచి 2 లక్షల మంది రైతులు ఆదర్శంగా ఉన్నారు మేడం. సేంద్రీయ వ్యవసాయానికంటే ముందు కూడా మన భారతదేశం అంతా కూడా వ్యవసాయం చేసింది సేంద్రీయ వ్యవసాయమే. ఆనాటి ప్రాచీన భారతదేశ వ్యవసాయాన్ని రాబోయే రోజుల్లో ప్రతి రైతు కూడా వ్యవసాయ విధానాన్ని మార్చి సేంద్రియ వ్యవసాయం చేయాలని మా మొదటి అడగండి. NTV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు శ్రేయాస్ మీడియా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రేయాస్ మీడియా చైర్మన్ శ్రీ జి శ్రీనివాస్ గారు 2008లో ఈవెంట్స్ అండ్ మూవీ ప్రమోషన్స్ జర్నీని స్టార్ట్ చేశారు. 15 ఏళ్లుగా సినిమా ప్రమోషన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ లో సుదీర్ఘ ప్రస్థానం వారిది. నెక్స్ట్ 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు మన ముందుకు వస్తున్నారు మానేపల్లి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మురళీకృష్ణ మానేపల్లి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. మానేపల్లి జ్యువెలర్స్ చైర్మన్ శ్రీ రామారావు మానేపల్లి గారు, 1890 నుంచి 133 ఏళ్లుగా 5 తరాల వారసత్వం మానేపల్లి జ్యువెలర్స్ది. నాణ్యత ఆకట్టుకునే కళా నైపుణ్యం, వినూత్నమైన డిజైన్ల రూపకల్పనలో ఆభరణాలు తయారు చేస్తున్నారు. Great honor and a happy moment for us to be this part of this achievement awards. So first of all, I really congratulate 10TV for the great initiative they have taken up. We as a jewelry brand, complete jewelry solution onto the customer end to end, like gold, diamond, platinum, any bridal jewelry, value for money. Manipali is mostly known for value for money. But ongoing wedding season, a huge collection we have introduced. So coming festival season, Dhanatrayodashi and all like Dantaras, we have excellent collection. So a lot of diamond collection is being added with a less value addition. And starting from 50,000, you have a huge diamond collection in all our stores. So we have 7 different branches all around the city. So any customers looking for the exclusive wedding and the diamond store, they can always be part of the Manipalis. Next, 10TV Ace Achievers Coffee Table Book ni swikarinchenduku Pista House varini saugaramga aahvanistunnam. Hyderabadi flavored food tayarilo 25 samvatsarala anubhavam Pista House santam. So Pista House nundi varini okkasari saadaranga aahvanistunnamu. Hard work to karna chahiye aur jab tak hard work nahi karenge kuch hoga nahi. To main hamare dono bete bhi hai, hamara jo staff hai, hum bhi ek staff hi count karte apne aap ko. First of all, Pista House is a legacy of the city and we are trying hard to keep the legacy maintained throughout the world. Our vision, our aim is that the people of the world should taste the legacy of Hyderabadi style food, like the famous dishes like biryani, haleem, kebabs, marak and chai and dum chai. All over the world they like. If you go to Canada, you go to UK, US and all. So they're right. We are having 45 outlets in Telangana and now we are coming up with 46 outlet. We are coming in two tier cities like Warangal, Khammam, different cities. Pista House special is in Hyderabadi cuisine. We have very good Hyderabadi biryani, haleem, chai. TV Ace Achievers coffee table book ni swikarinchenduku Mutate samstha vyavasthapakulu Srimati Krishnaveri garini sadaranga aahvanistunnam. Mutate samstha vyavasthapakulu శ్రీమతి కృష్ణవేణి గారు 2020లో మ్యూటేట్ సంస్థని స్థాపించారు. సేంద్రియ వ్యవసాయం ఫలితాలపై రైతులకు అవగాహనతో పాటు క్రమంగా రసాయన ఎరువులు, పురుగుల మందులు వినియోగాన్ని 50 నుంచి 70% వరకు తగ్గించడం మ్యూటేట్ లక్ష్యంగా పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తూ ఒక స్టార్టప్ని గుర్తించి ఏస్ అచీవర్స్లో ఈరోజు మమ్మల్ని ఇక్కడ భాగస్వాములు చేసినందుకు 10TVకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. మనకి సాయిల్ పాడవుతుంది లేదు అంటే
జనాలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి మనల్ని కెమికల్ ఆపమంటే వాళ్ళకి ఆదాయం ఆగిపోతుంది. సో ఎప్పుడైతే ఆదాయం ఆగుతుందో వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్ వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళు ఆర్గానిక్లోకి వెళ్ళలేకపోతున్నారు. సో ఇక్కడ మా కాన్సెప్ట్ ఏంటి అంటే రైతులు అనేది హ్యాపీగా కెమికల్స్ ఆపేసి సేంద్రీయ వ్యవసాయంలోకి మారాలి. సో దాని గురించి మేమేం చెప్తున్నాము అంటే ఎట్ ఏ టైం స్టాప్ చేయకుండా గ్రాడ్యువల్గా మనం తగ్గించమని చెప్తున్నాం. దానిలో భాగంగా ఫస్ట్ మనం సాయిల్ స్ట్రక్చర్ని మార్చుకోవాలి. సాయిల్ ఎప్పుడైతే మనం బాగు చేసుకుంటూ వస్తున్నామో అదే క్రమంలో మనం కెమికల్స్ అనేది వాడడం తగ్గించి ఆర్గానిక్ మందుల్ని ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ కెమికల్స్ తగ్గించి మన ఆర్గానిక్ వైపు వస్తున్నారు. సో మేము చాలా హ్యాపీగా నెక్స్ట్ ఎన్టీబీఎస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ సిఎండి శ్రీకాంత్ జాస్తి గారిని ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్ శ్రీకాంత్ జాస్తి గారు. శ్రీకాంత్ జాస్తి గారు ప్లీజ్ వెల్కమ్ సార్. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ సిఎండి శ్రీకాంత్ జాస్తి గారు విద్యారంగంలో 20 ఏళ్లుగా అత్యున్నత సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సబ్ ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్లు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయంగా హాస్పిటాలిటీ రంగంలో విస్తృత ఉద్యోగ అవకాశాల దృష్ట్యా 100 మంది విద్యార్థులకు దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కృషి చేశారు. నెక్స్ట్ ఎన్టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు శ్రీకర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సిఇఓ శ్రీ ఎంవి శిరీష గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీకర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ అఖిల్ దాడి గారు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. 1997లో హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసించారు. హైదరాబాద్ నిమ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 2001లో నిమ్స్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి స్పైన్ సర్జరీ ఫెలోషిప్ పొందారు. 2004లో యూనివర్సిటీ ఆఫ్ గ్రేట్ వరల్డ్ నుంచి జాయింట్ రీప్లేస్మెంట్ ఫెలోషిప్ పొందారు. వరల్డ్ ఆర్థోపెడిక్ కన్సల్ ఇండో జర్మన్ ఆర్థోపెడిక్ ఫౌండేషన్ మెంబర్ గా ఉన్నారు. ఒకే రోజు 38 మోకాలు శస్త్రచికిత్సలు చేసి వరల్డ్ రికార్డ్ సాధించారు. నెక్స్ట్ ఎన్టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని అందుకోవటానికి సాయి సిల్క్స్ కళా మందిర్ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ కళ్యాణ్ శ్రీనివాస్ అన్నం గారిని ఆహ్వానిస్తున్నాం స్టేజ్ పైకి. సాయి సిల్క్స్ కళామందిర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నాక కనక దుర్గా ప్రసాద్ చలవాడి గారు 2005లో సాయి సిల్క్స్ కళామందిర్ రీటైల్ టెక్స్టైల్ గ్రూప్ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో 62 స్టోర్స్ ఏర్పాటు చేశారు. కళామందిర్ మందిర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ కేరళ ఫ్యాషన్ మాల్ బ్రాండ్స్ కు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. నెక్స్ట్ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ను స్వీకరించేందుకు శ్రీ గోసలైట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ వి నరేంద్ర బాబు గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. శ్రీ గోసలైట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ వి నరేంద్ర బాబు గారు 2021లో విజయవాడ కేంద్రంగా శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ స్థాపించారు. 30 ఏళ్ల బోధనా రంగ అనుభవంతో నార్త్ సౌత్ ఇండియాలో నీట్ కోచింగ్ మెడిసిన్ విద్యా సంస్థలను స్థాపించి 3000 మందిని డాక్టర్లుగా తయారు చేసే దిశగా కృషి చేశారు. నీట్లో 2021లో 724, 2022లో 1013, 2023లో 1237 ర్యాంకులతో ఆల్ ఇండియా లెవెల్ టాప్ ర్యాంకులు సాధించిన ఘనత శ్రీ కోసలైట్స్ సొంతం. నెక్స్ట్ ఎన్టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు శ్రీకర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సిఇఓ శ్రీ ఎంవి శిరీష గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఎన్టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు యుగంధర్ రియల్ స్టోన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ శ్రీ సువర్ణ కంటి శ్రీధర్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్ యుగంధర్ రియల్ స్టోన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సువర్ణ కంటి శ్రీధర్ గారు శ్రీ కంగన రంగారెడ్డి గారి భాగస్వామ్యంలో 1995లో స్థాపించారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, ఇతర ప్రాంతాల్లో 10 భారీ ప్రాజెక్టులని విజయవంతంగా పూర్తి చేశారు. 10TV ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ ని స్వీకరించేందుకు SRR ఫార్చూన్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పారుపాటి శ్రీనివాసరెడ్డి గారు, డైరెక్టర్ శ్రీ కటారి రమేష్ గారు, శ్రీ రాజరాజేశ్వరి ఫార్చూన్స్ ఇన్ఫ్రా స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలో 18 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు సాయం అందిస్తున్నారు. ఫస్ట్ చిన్నగా ఒక 2 ఏకర్స్ స్టార్ట్ చేసేసి 2000 ఏకర్స్కు నేనున్న మా పార్ట్నర్ కటార్ రమేష్ ఈ కంపెనీని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేసేసి
ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కాకుండా మేము ఈ సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా ముందు చేసుకుంటా మా ఫౌండేషన్ నుంచి ముందు పోవడం జరుగుతుంది. ఖమ్మంలో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఒక యూనిట్ వెళ్ళి అక్కడ ఒక 4000 ఎంప్లాయీస్కు ఫుడ్ తయారు చేసి ఆహారం కూడా అందించడం జరుగుతుంది. మేము లాభాపేక్ష కాకుండా ప్రజలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ మేము ముందుండి కార్యక్రమాలు చేస్తున్నాం. And next, NTV Ace Achievers Coffee Table Book ni swikarinchenduku St. Peter's Engineering College Director Sri T. Anurag Reddy garini sagauravanga aahvanistunnam. St. Peter's Engineering College Chairman Sri T. Balareddy garu 2007 lo Hyderabad lo St. Peter's Engineering College sthapincharu. హైదరాబాద్ జేఎన్టీయుకు అనుబంధంగా శాంత ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా 10 ఎకరాల క్యాంపస్, 4000 మందికి పైగా విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో విద్యనందిస్తోంది. భవిష్యత్తులో మరింత మంది మేధావుల్ని సమాజానికి అందించే దిశగా విద్యారంగంలో కృషి చేస్తోంది.